ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన వీడియోలో మనం హోసన్న అనేటువంటి మాటకు అర్థాన్ని, అందులో ఉన్నటువంటి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం గమనించి చూసినట్లయితే ఈ మటల ఆదివార దినంలో ఎక్కువగా మనకు వినపడేటువంటి మాట హోసన్న. ఈ యొక్క మాటలో ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం గమనించి చూసినట్లయితే పిల్లరా, మనం ఈ మాటని బైబిల్లో మార్కు సువార్త 11:9 మనం చూడవచ్చు. యేసుప్రభు వారు ఆయన గార్ధభము మీద ఎక్కి వెళ్ళుచు యెరూషలేం పట్టణంలోకి వచ్చినప్పుడు, వచ్చినటువంటి వెంటనే జనులందరూ ఆయన కొరకు బట్టలు పరిచి ఈత మట్టలు పట్టుకొని దావీదు కుమారుడా జయము అంటూ హోసన్న అనేటువంటి మాట ప్రకారంగా మాట్లాడుతూ, వాళ్ళు హోసన్న అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఆహ్వానించినటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతాం. ఈ యొక్క మాట యొక్క వివరణను ఈరోజు మనం గమనించి చూసినట్లయితే హీబ్రూలో నుండి తీయబడినటువంటిది ఈ మాట హోసన్న. హీబ్రూ ఒక మాట, దీని యొక్క అర్థం ఏమిటి అంటే ప్రేయర్ ఆర్ లార్డ్ సేవ్ మీ, దేవా నన్ను రక్షించు, దేవా మమ్మల్ని కనికరించు, దేవా మాకు రక్షణను అనుగ్రహించు అనేటువంటి అర్థాన్ని ఈ యొక్క మాట చూపిస్తున్నట్లుగా మనం ఈ యొక్క హోసన్న అనేటువంటి మాటని మనం విధానం చూడాలి. హోసన్న అనేటువంటి మాట యొక్క హీబ్రూ అర్థం ఏంటంటే ప్రేయర్ ఆర్ సేవస్, ప్రార్థన అంటే ప్రార్థనాపూర్వకముగా దేవా మమ్మల్ని రక్షించు అంటే అనగా దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు అనేటువంటి మాటని చూపించుచు ఉన్నది. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్కు వచ్చినటువంటి రాజు స్తుతించబడినగా అంటూ మట్టల పట్టుకొని వాళ్ళు ఆరాధించుచున్నటువంటి క్రమంలో ఈ మాటను పలకడానికి కారణం ఏమిటంటే పిల్లరా, మనం ఇదే మాటను మనం గుడ్డివాడు పలికినట్లుగా కూడా మనం చూడవచ్చు. దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు, నన్ను రక్షించు అనేటువంటి మాట. అయితే పిల్లరా, దావీదు తర్వాత నుండి వచ్చినటువంటి సొలొమోను రాజ్యం కొంచెం స్థిరముగా ఉన్న మరి ఏ రాజు కూడా, అంటే మోస్ట్లీ ఒకటో ఇద్దరు రాజులు తప్ప ఏ రాజు కూడా అంత స్థిరత్వంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడలేం. అయితే ఈ క్రమంలో ప్రతి రాజును బట్టి ఇస్రాయేల్ ప్రజలు అంటే పౌరుషం కలిగినటువంటి వారు ఒక రాజు పేరు చెప్తూ మొగసిరి కలిగిన విధంగా జీవించేవారు. అయితే అలాంటి వారు చివరికి ఏమైపోయారంటే రోమా ప్రభుత్వం కింద అదేవిధంగా హేరోది యొక్క పరిపాలనలో విసిగిపోయి వారు రకరకాలైనటువంటి ప్రయోగాలు యొక్క ఇస్రాయల్ మీద చేయొచ్చు, యూదుల మీద చేయొచ్చు, రకరకాలుగా వారిని హింసిస్తున్నటువంటి కాలంలో వారి యొక్క ప్రార్థన ఏంటంటే మాకంటూ ఒక రాజు వస్తే వారిని నిజంగా మేము గౌరవించేటువంటి విధంగా ఉండాలనేటువంటి క్రమంలో చూస్తున్నారు. అందుకనే వాళ్ళు యేసుప్రభు వారిని చూసి నిజంగా దేవుడు ఒక రాజుగా మమ్మల్ని పరిపాలించడానికి వచ్చాడు, అది దావీదు కుమారుని ద్వారా వచ్చారని ప్రవచనాలు నమ్మిన వాళ్ళు ఆ మట్టలు పట్టుకొని స్తుతించున్నట్లుగా మనం చూడగలుగుతాం. సో పిల్లరా, ఈ యొక్క మాటలో ఉన్నటువంటి పాఠం ఏమిటి అంటే మనం నిజముగా ఆయన ఎందు విశ్వసించి ఆయన రాజుగా కోరుకున్నట్లయితే ఈ యొక్క హోసన్న అనేటువంటి మాట పలకడం ద్వారాగా నిజంగా ప్రభు మనల్ని రక్షించే వ్యక్తిగా మనకు తోడయ్యున్నాడు. ఈ యొక్క హోసన్నాలో ఉన్నటువంటి మాట అర్థం ఏంటంటే ప్రభు మన రక్షించేవాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు, మన ప్రతి రక్షణ విషయంలో మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పాపము నుండి రక్షిస్తాడు. కేవలము రక్షణ అంటే కేవలం పాపం నుండే కాదు, ప్రతి విషయంలో రక్షించడానికి ఆయన మనకు సిద్ధముగా మన దగ్గర ఎప్పుడు ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని ఈ యొక్క మాటలో మనం చూడగలుగుతాం.